ఈరోజు మనం అకరణీయ సంఖ్యల గుణకారాన్ని ఉదాహరణలతో చూద్దాం ఒక పోటీలో సరైన సమాధానమిస్తే ఒక మార్కు మరియు తప్పు సమాధానం చెప్తే మైనస్ ఒకటి బై నాలుగు మార్కులు ఇవ్వబడతాయి సమీర్ పది ప్రశ్నలకు జవాబులు చెప్పాడు కాని అతని సమాధానాలన్నీ తప్పులయ్యాయి సమీర్కి ఎన్ని మార్కులు వస్తాయో మీరు చెప్పగలరా సమీర్ పది ప్రశ్నలకి జవాబులిచ్చాడు దాంట్లో అతని అన్ని సమాధానాలు తప్పయ్యాయి ఒక ప్రశ్నకి తప్పు సమాధానం ఇవ్వడం వల్ల మైనస్ ఒకటి బై నాలుగు మార్కులు ఇస్తే అప్పుడు పది ప్రశ్నలకి తప్పు సమాధానాలు ఇవ్వటం వల్ల లభించే మార్కులు తెలుసుకోవడానికి మనం మైనస్ ఒకటి బై నాలుగును పదితో గుణించాలి లభించిన మార్కులు ఇజ్ ఈక్వల్ టు పది ఇంటూ మైనస్ ఒకటి బై నాలుగు దీన్ని సాధించడానికి మనం పదిని మైనస్ ఒకటి బై నాలుగు యొక్క లవం మైనస్ ఒకటితో గుణిస్తే దాని ఫలితం మైనస్ పది లవంగా లభిస్తుంది మరియు ఫలితంలోని హారాన్ని ఉన్నదాన్ని ఉన్నట్లు ఉంచుతాం అంటే పది ఇంటూ మైనస్ ఒకటి బై నాలుగు ఇజీక్వల్ టు మైనస్ పది బై నాలుగు ఇక్కడ లవం మరియు హారం యొక్క గాసాభా రెండవుతుంది మనం లవం మరియు హారం రెండిటి గాసాభా రెండుతో విభజన చేసి ఫలితాన్ని మైనస్ ఐదు బై రెండుగా ప్రామాణిక రూపంలో ఈ ప్రకారంగా వ్యక్తపరచవచ్చు ఇది ఈ కింది విధంగా కూడా మనం సాధించవచ్చు ఇక్కడ మనం పదిని పది బై ఒకటి అని కూడా రాయవచ్చు ఈ విధంగా వచ్చిన మార్కులు ఇజీక్వల్ టు పది బై ఒకటి ఇంటూ మైనస్ ఒకటి బై నాలుగు ఇప్పుడు మనం రెండు సంఖ్యల యొక్క లవములను గుణిద్దాం పది ఇంటూ మైనస్ ఒకటి ఇజ ఈక్వల్ టు మైనస్ పది ఈ విధంగా మనం రెండు సంఖ్యల హారాలని గుణిద్దాం ఇక్కడ ఒకటి ఇంటూ నాలుగు ఇజ్ ఈక్వల్ టు నాలుగు మరల మనం ఫలితాన్ని లవముల లబ్ధం బై హారాల లబ్ధం యొక్క రూపంలో చూపిస్తాము అంటే ఇక్కడ మైనస్ పది బై నాలుగు ఫలితం వస్తుంది ఈ అకరణీయ సంఖ్యను మైనస్ ఐదు బై రెండు అని ప్రామాణిక రూపంలో కూడా రాయవచ్చు ఇప్పుడు మనం సమీర్కు మైనస్ ఐదు బై రెండు మార్కులు వచ్చాయని చెప్పగలం దీన్ని మనం మైనస్ రెండు ఒకటి బై రెండు అని కూడా రాయవచ్చు తరువాత ఉదాహరణ హితేష్ ఇరవై రెండున్నర కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు దీనిలో ఒక పావువంతు నడిచి ప్రయాణించాడు హితేష్ మొత్తం ఎంత దూరం నడిచి ప్రయాణించాడో కనుగొనండి ఉదాహరణలో హితేష్ మొత్తం ఇరవై రెండున్నర కిలోమీటర్ల ప్రయాణం చేశాడని మొత్తంలో ఒక పావు వంతు దూరం నడకన చేశాడని తెలుస్తోంది దీనిలో అన్న పదం ఇక్కడ మనకి ఏం సూచిస్తోందో మీరు చెప్పగలరా ఆలోచించండి సరిగ్గా ఊహించారు ఇక్కడ దీనిలో అన్న పదం గుణకారాన్ని సూచించడానికి తీసుకోబడింది ఈ విధంగా ఇరవై రెండు ఒకటి బై రెండులో ఒకటి బై నాలుగు భాగం పొందడానికి మనం ఇరవై రెండు ఒకటి బై రెండును ఒకటి బై నాలుగుతో గుణించవలసొస్తుంది హితేష్ నడిచి ప్రయాణించిన దూరం ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై నాలుగు ఇంటూ ఇరవై రెండు ఒకటి బై రెండు మనం ముందుగా ఇరవై రెండు ఒకటి బై రెండు ఈ సంఖ్యని లవం బై హారం రూపంలోకి మార్చుకుందాం ఇప్పుడు మనం ఒకటి బై నాలుగు మరియు నలభై ఐదు బై రెండులను గుణిద్దాం అకరణీయ సంఖ్యల్లో గుణించే సమయంలో రెండు సంఖ్యల లవాలను గుణించుదాం ఇక్కడ నలభై ఐదు ఇంటూ ఒకటి ఇజీక్వల్ టు నలభై ఐదు ఈ విధంగా రెండు సంఖ్యల హారాలని గుణిద్దాం వాటి లబ్ధం నాలుగు ఇంటూ రెండు ఇజీక్వల్ టు ఎనిమిది వస్తుంది ఇప్పుడు మనం ఫలితాన్ని లవాల లబ్ధం బై హారాల లబ్ధం రూపంలో సూచిస్తాము అంటే నలభై ఐదు బై ఎనిమిది రూపంలో దీన్ని మనం ఐదు ఐదు బై ఎనిమిది రూపంలో రాయవచ్చు ఇప్పుడు మనం హితేష్ నలభై ఐదు బై ఎనిమిది కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాడని దీన్నే మనం ఐదు ఐదు బై ఎనిమిది కిలోమీటర్ల దూరం నడిచాడని చెప్పవచ్చు తరువాత ఉదాహరణ దీన్ని సాధించండి మైనస్ ఇరవై నాలుగు బై ఇరవై ఆరు ఇంటూ మైనస్ ముప్పై తొమ్మిది బై పన్నెండు ఇది సాధించడానికి ముందుగా మనం లవములని గుణిస్తాము అయితే మైనస్ ఇరవై నాలుగు ఇంటూ మైనస్ ముప్పై తొమ్మిది రెండు రుణాత్మక పూర్ణ సంఖ్యల గుణకారం కాబట్టి గుణఫలం ధనాత్మకంగా వస్తుంది ఈ విధంగా మైనస్ ఇరవై నాలుగు ఇంటూ మైనస్ ముప్పై తొమ్మిది ఇజీక్వల్ టు తొమ్మిది వందల ముప్పై ఆరు మరల మనం హారాలని గుణిద్దాం ఇక్కడ ఇరవై ఆరు ఇంటూ పన్నెండు ఇజీక్వల్ టు మూడు వందల పన్నెండు ఇప్పుడు మనం లవముల గుణకార ఫలితం బై హారాల గుణకార ఫలితం రాసి తొమ్మిది వందల ముప్పై ఆరు బై మూడు వందల పన్నెండు ఫలితంగా సూచిస్తాము ఇక్కడ లవము మరియు హారం యొక్క గ సభ మూడు వందల పన్నెండు లవం మరియు హారం రెండిటి గ సభ మూడు వందల పన్నెండుతో విభజన చేస్తే మనకి మూడు ఫలితంగా లభిస్తుంది కాబట్టి ఇచ్చిన ప్రశ్నకి జవాబు మూడవుతుంది ఈ రోజు మనం అకరణీయ సంఖ్యల గుణకార ఉదాహరణలు చూశాము తరువాత వీడియోలో మనం వీటికి సంబంధించిన కొన్ని అపోహలను చూద్దాం